70% food, 20% excess, 10% rest. Rest is sleep. What is the diet you followed? అన్న ఏంటంటే కొంతమంది అంటారు ఇది మంచి ఫుడ్, ఇది తింటే మంచిది, ఇది తింటే మంచిది కాదు అంటారు. ఏంటి మంచి, ఏంటి మంచి కాదు? లైక్ జనరల్లీ పొటాటో అంటే మంచిది కాదు అంటారు. కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, బేసిక్లీ ఏంటంటే కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అన్నీ ఎక్కువ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతాయి కాబట్టి అది మంచిది కాదు అంటారు. ప్రోటీన్ వైపు ఏ ఫుడ్స్ ఉంటాయో అవన్నీ మంచిది అంటారు. అందుకే అంటారు ఎగ్ వైట్స్ తింటే మంచిది, ఇంకోటి తింటే మంచిది. సో ప్రోటీన్ ఫుడ్, ఫిష్, చికెన్ బ్రెస్ట్, సాయ్, ఎగ్స్, ఇలాగ ప్రోటీన్ ఫుడ్స్, ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ ఇవ్వాలన్నమాట. నువ్వేం తీసుకున్నావు? ట్రౌట్ ఫిష్ అని ఉండేది. సో చాలా హై ప్రోటీన్ ఫ్యాక్టర్ ఉన్న ఫిష్ అనమాట. ఒక్కొక్క ఫిష్లో ప్రోటీన్ లెవెల్స్ 70 ఉండొచ్చు, 70 to 90 లెవెల్లో ఉంటుంది అనమాట. 65 to 90 లెవెల్లో ఉండొచ్చు, 95 లెవెల్లో ఉండొచ్చు. ఇది చాలా హై కంటెంట్, ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో ఎవ్రీడే ఒక చేప తినేవాడి. అంటే బాగా ఫ్రై చేసుకుని ఆయిల్? అబ్బో అసలు లేదు సార్. అదే చికెన్ ఆఫ్టర్నూన్ ఏమో చికెన్ బ్రెస్ట్ తినేవాడిని, సాయంత్రం ఏమో ఫిష్ తినేవాడిని. జగన్ గారు అనేవారు, బన్ని నువ్వు చికెన్ ఎంత ఇంట్రెస్ట్గా తింటావంటే నాకు కళ్ళు వస్తున్నాయి. ఏంటి సార్ మీకు కళ్ళంటే? కోళ్ళన్నీ నన్ను తినేస్తున్నాయండి. అంత శ్రద్ధగా వెయింగ్ మిషన్ పెట్టి తిన్నాడు నేను ఒక్కడనే చూశాను. ఎందుకంటే వెయింగ్ మిషన్ పెట్టి తిన్నాడు, ఇంత ప్రోటీన్ తినేయకూడదు. నీ బాడీ వెయిట్ బట్టి ఒక అర్థమెటికల్ క్యాల్కులేషన్ ఉంటుంది.